ఎక్స్క్యూజ్ మీ సార్, దెయ్యాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయా? థ్యాంక్స్. దెయ్యం ఎక్కడుంది? ద గోస్ట్, దెయ్యాల వశీకరణ, జగన్మోహిని. ఈ దెయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా? దీని పేరు రంగమ్మ. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమై పట్టు పీడిస్తోంది. చూడు, ఇప్పుడు దీంతో మాట్లాడిస్తాం. నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను. నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను. ఎప్పటికైనా నమ్ముతావా దెయ్యాలు ఉన్నాయని? నమ్మాను, నమ్మాను. మోహిని పిశాచాలు ఎలాంటివో కొంచెం చెప్తారా? పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక తీరకుండా చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి. అబ్బో, బ్రహ్మచారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి. అవి మనల్ని ఏమి చేయవా? అవి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే పెళ్ళం కంటే పిశాచాలే బెటర్ అనిపిస్తాయి. వాటిని మనం చూడాలంటే ఎలా? అవి కంటికి కనిపించవు. వాటితో మాట్లాడడం ఎలా? ఇలా దూపం వేస్తూ మంత్రాలు చదివితే అవి నీతో మాట్లాడతాయి. ఓహో, చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. థ్యాంక్స్ కాదు, 2000. ఓ సారీ, వస్తాను. 2000 నా చీరలకే సరిపోవు, నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి? 4000 అడగాల్సింది. నోటుకు వచ్చినట్టు అలా అడిగితే కస్టమర్లు పారిపోతారు. అవో, ఎవరో వస్తున్నారు. కూర్చో. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం, ఈ జిల్లాల వాళ్ళందరూ మంచి నీళ్లు లేక కరువుతో అల్లాడిపోతుంటే, ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే, మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్ ఫుట్ లిక్కర్ స్టెప్. Yes, there are two types of devils. One is male, another is female. Hussain Sagar lo Buddha vigraham laga nunchuna vera pai. The devils are two types. One is male, another is female. Stop it! Malli enduku stop it? What is this? Water. Don't waste water. Put medicine. Yes. Yes, మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచ్చింగ్ ఇవ్వటం కోసం ముందు సత్తుపైన చల్లుకునేవాడి. ఆ టచ్చింగ్ తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్ తో కోసుకుంటున్నాను. టచ్చింగ్లు ఏంటి? నావి ఓన్లీ టచ్చింగ్స్ ఏనమ్మా, నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా, నువ్వేంటి రాలా ఉంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాను, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా? బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు? మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడవండి, చీప్ గా. చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందుకు పెంచడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాలా? నేనే. తాగండి. ఓకే. Yes. Yes. అవి మనల్ని లైక్ చేయాలంటే, అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి? శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయాయి. హైవేస్ మీద వెళ్లి లారీ డ్రైవర్లకు మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మందిప్పిస్తే. ఇంకో ఫుల్లు. తెల్ల చీర హైవే పక్కన మోహిని.
మోహిని, మోహిని. నా పేరు మోహిని కాదు, రాగిణి. కాదే, నీ పేరు మోహిని అయి ఉండాలి. నీ ఇష్టం, నువ్వు ఇలా పిలిచినా పర్లేదు, రా. సెక్సీగా చూస్తుంది, నైస్ గా నవ్వుతుంది, స్వీట్ గా మాట్లాడుతుంది. తప్పకుండా మోహిని. ఆలోచిస్తున్నావేంటి, రా. నేను నీతో కొంచెం మాట్లాడాలి, మాట్లాడొచ్చా? బోన్ చేస్తూ మాట్లాడచ్చు. ఇంత అర్ధరాత్రి పూట భోజనమా? భోజనం అంటే ఆ భోజనమే. ఈ టైంలో నాకు టిఫిన్లు భోజనాలు అలవాట్లేదు, నాతో కాసేపు మాట్లాడితే చాలు. ఒట్టి మాటలేనా? నీకిష్టమైతే నిన్ను లవ్ కూడా చేస్తాను. వీడెవడో తింగరలో ఉన్నాడే. చూడు, మాట్లాడటానికి అయితే 300, లవ్ చేయడానికి 500, ప్రాక్టికల్స్ కి అయితే 1,000 రూపాయలు. రెడీ అయినా? ప్రాక్టికల్స్ ఏంటి? ప్రాక్టికల్స్ అంటే అదే, ఇది మాత్రం కంపల్సరీ. ఏది? నేనే. ఎవరు? సుందరమేనా అని అడుగుతావేంటి? ఇంట్లో ఉండేది నేను ఒక్కనే కదా, అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఆ విషయం మాకు తెలుసు, పెట్టే. రికార్డింగ్ లేకపోతే కమిషన్ ఉండవని భయం. నీకు విషయం తెలుసా? కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇష్టపడతాయట. తెచ్చాగా, పూజ చేస్తా, ఒక్క మోహిన్నైనా పట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని తేల్చేస్తా. ఏంటిది, కరెంటు పోయింది? మంత్రాలు చదివితే ఇంత తొందరగా వచ్చేయాలా? Mm-hmm.
ఏంటిది, రాత్రొచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా? ఇప్పుడది నన్ను చూస్తే పేక పిసుకేస్తుందేమో, నేను దాన్ని చూస్తే గుండెకి చస్తానేమో. చూడకపోవటం బెటర్. అమ్మో, మోహిని మోహిని, నువ్వింట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా రియాలను చూసి భయపడేంత పిరికవాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చుంటున్నా. అమ్ము, ఇదిగో నువ్వు నువ్వే, నేను నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో మరదే, ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటికి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్ వెళ్ళిపోతున్నాను, సాయంకాలం 5 మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా అబ్బా, కంగారులో ఓహో ఇక్కడ లేదు. ఇదిగో ఎక్కడ ఉంది అమ్మే. సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను నాగమణి, ఇంకా తలుపు తీయలేదేంటి? వస్తోంది. బాయండి. నాగమణి, నేను డ్యూటీకి వెళ్తున్నాను, అపార్ట్మెంట్ లో తాగుబోతు ఎదవలు తిరుగుతున్నారు, జాగ్రత్త, తలుపులేసుకో. నన్నే ఎదవంటావురా, నువ్వు బయట డ్యూటీ చెయ్యి, నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తానరా, ఎదవా. అటు క్లాసిక్స్, ఇటు గోస్ట్ బుక్స్. కురుడుది కాంట్రాస్ట్ టేస్ట్ అన్నమాట. దయ్యాలు పిచ్చున్నవాడి దగ్గరికి రావటం నాకు ప్లస్ అయింది. ఈసారి నీకు కొత్త టైపులు ఇస్తాడు, టచ్చింగ్ కాసుకోవే. ఏంటే కట్టుకున్న మామూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెలుదా నీకు? పద లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానం, దొడ్డుదారులో చింట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయలేను అనుకున్నావా? ఎద్దబ్బా. యావండి యావండి, ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏంటి, నా మొగుడు చంపేశారా? అయ్యో యావండి,
మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి, నీ మొగడు వస్తే తెచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా, నా పెళ్ళాన్ని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావు అనుకుని అనవసరంగా నా ఫుడ్ అంతా వేస్ట్ చేశాను.